ఎలక్టోరల్ జాప్యంపై అసెంబ్లీలో వాడి వీడి చర్చ జరుగుతోంది, లైవ్ చూద్దాం. I once again I say that it's a very big scam. If the revenues has to be shared, it should be shared by GHMC, the state government and the L&T, not just L&T sir. They are going to take away more than 50,000 crores after the completion of 30 years sir. Minister. Speaker sir, I understand and appreciate the points being made by Janab Akbar Owaisi. Sir, I would like to once again repeat. I'd like to. Please, please take your seat down. Sir, my. Please, please, please take your seat. Sir. నేను అంటలేను కదా, ఎందుకు రిలాక్స్ గా నేను అంటలేను, మేము అంటలేం కదా అధ్యక్ష. ప్లీజ్ 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 రామ్మోహన్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు, చరిత్రలో ఒక క్వశ్చన్ కు గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏ మాట అయితే చెప్పారు, రామ్మోహన్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు కూర్చోండి, రామ్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చోండి, మినిస్టర్ గారు ఆన్సర్ చేయండి, మినిస్టర్ గారు మీరు ఆన్సర్ చేసేయండి, మినిస్టర్ గారు. సార్, స్పీకర్ సార్, మినిస్టర్ స్పీకర్ సార్, గౌరవ సభ్యులు అక్బర్ ఓవైసీ గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను ఆల్రెడీ చెప్పాను, ఓల్డ్ సిటీ అలైన్మెంట్ సంబంధించి గౌరవ హైదరాబాద్ ఎంపీ గారితో, హైదరాబాద్ శాసనసభ్యులతో ఒకవేళ మా లక్ష్మణ్ గారు ఒకవేళ మా లక్ష్మణ్ గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే, హైదరాబాద్ శాసనసభ్యులు అందరినీ పిలవడానికి కూడా ఏం అభ్యంతరం లేదు, అందరినీ పిలిచి సమావేశం పెట్టేదానికి కూడా ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, చాలా వరకు క్రిటికల్ ప్రాపర్టీస్ విషయంలో, క్రిటికల్ ప్రాపర్టీస్ విషయంలో ఇందాక నేను చెప్పినట్టు చాలా వరకు కోర్టులో ఉన్నవి కూడా మేము పరిష్కరించుకోగలిగాం అధ్యక్ష, వాటిని కూడా మార్చుకున్నాం అధ్యక్ష, మాటిని కూడా గెలుచుకున్నాం, చక్కగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ R&R కానీ, అదేవిధంగా ల్యాండ్ మన ప్యాకేజీకి కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారికి ఏమైనా ప్రత్యేకమైన అభ్యంతరాలు ఉన్నట్టయితే తప్పకుండా వాటిని పరిశీలించడానికి మేము ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, మిగతా వివరాలన్నింటినీ కూడా మీరు అవసరమైతే, వారు ఇంత ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి ఒక షార్ట్ డిస్కషన్ రూపంలో తమరు అనుమతిస్తే అది కూడా చేపట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మీరు ఇంకా ఫర్దర్ గా ఏదైనా కావాలనుకుంటే నోటీస్ ఇవ్వండి, షార్ట్ డిస్కషన్స్ కు అలౌ చేస్తాం. నౌ ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్. మినిస్టర్ గారు మీటింగ్ పెడతామన్నారు, మీరు ఇంకో లక్ష్మణ్ గారు డీటెయిల్ గా 45 మినిట్స్ టైం మీరే కావాలంటారు, అన్ని తీసుకుంటారు అట్లా కాదు కదండి.